నమస్కారము ఫలాలు ఈ మాస ఫలాల్లో భాగంగా మార్చి పదహారవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు తెలుసుకుందాం మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణా నక్షత్రంలో మొత్తము నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు కలిపి మకర రాశికి చెందుతారు ఈ మకర రాశి వారి యొక్క గ్రహాలను ఆధారంగా చేసుకుంటూ ఏ ఏ రాశుల్లో ఏ ఏ గ్రహాలు సంచరిస్తున్నాయో కూడా తెలుసుకుందాం మకర రాశి నుండి ద్వితీయ స్థానమైనటువంటి కుంభరాశిలో ప్రస్తుతం శని సంచరిస్తూ ఉన్నాడు మార్చి పదిహేడు వరకు కూడా ఈ మకర రాశి నుండి ద్వితీయ స్థానమైనటువంటి కుంభరాశిలో శని గ్రహం సంచరించి తృతీయ స్థానమైనటువంటి మీనరాశిలోకి మారిపోతాడు ఇక గురువు మరియు రవిగ్రహాలు ఇద్దరు కూడా మకర రాశి నుండి తృతీయ స్థానమైనటువంటి మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాయి అలాగే అదే మకర రాశి నుండి చతుర్థ స్థానమైనటువంటి మేషరాశిలో శుక్రుడు మరియు రాహుగ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి ఈ మకర రాశికి షష్ట స్థానమైనటువంటి మిథున రాశిలో కుజుడు సంచరిస్తూ ఉన్నాడు అంతేకాకుండా మకర రాశి నుండి దశమస్థానమైనటువంటి తులారాశిలో కేతుగ్రహం సంచరిస్తూ ఉంది చంద్రుడు ధనస్సు నుండి కర్కాటక రాశి వరకు కూడా ఈ మార్చి పదహారవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా సంచరిస్తూ ఉంటారు ఈ ప్రకారంగా గ్రహాల యొక్క సంచారాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసినప్పుడు మకర రాశి వారికి వేరు రూపాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు ప్రాధాన్యత లేనటువంటి అంశాలకు ఎక్కువగా మీరు గుర్తింపునిచ్చి సమయాన్ని వృధా చేసుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అనవసరమైనటువంటి కార్యక్రమాలకు సమయాన్ని కేటాయించడం ద్వారా సమయముతో పాటు వేరు వేరు రూపాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి నష్టాలను కూడా మీరు పొందే సందర్భాలు ఉంటూ ఉంటాయి ఇతరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం అక్కడ మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో స్పందించడం ద్వారా అనవసరమైనటువంటి గొడవలు కూడా ఏర్పడే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా మీ గొప్పల కోసం మీ యొక్క ఔన్నత్యాన్ని చాటింపు చేసుకోవటం కోసమే ఇతరులకు ఇబ్బందులు కలిగించేటటువంటి ప్రయత్నాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆస్కారం ఇవ్వకూడదు ఎంత గుంభనంగా అయితే వ్యవహరిస్తుంటారు ఎంత అయితే మీరు ఒదిగి ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుంటారో తద్వారా మీ గౌరవాలకు ఎటువంటి హాని లేకుండా చక్కగా శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు చేపట్టినటువంటి పనులు ఆలస్యాలు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి తద్వారా మీరు ముందుగా అనుకున్నటువంటి కార్యక్రమాలు ఆలస్యం కావటం వాటితో ముడిపడి ఉన్నటువంటి ఇతరమైనటువంటి పనులు కూడా ఆలస్యం అవ్వటం వలన ఇటు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా కూడా ఇబ్బందులు పడే సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ముఖ్యమైనటువంటి వ్యాపార వ్యవహారిక విషయాల్లో అనవసరమైనటువంటి సంచారములు ప్రయాణములు చేస్తూ ఉంటారు తద్వారా చేపట్టినటువంటి పనులు ఆలస్యమవుతూ ఉంటాయి అంచనాలకు మించినటువంటి ఖర్చులు కూడా చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇక బుధగ్రహ సంబంధమైనటువంటి అంశాల్లో వారు ఇచ్చేటటువంటి ఫలితాలను విశ్లేషణ చేసినప్పుడు ఈ మకర రాశి వారు ఈ పదిహేను రోజుల కాలంలో కూడా ఆర్థిక వ్యాపార వ్యవహారిక విషయాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటూ ఉండాలి లేనట్లయితే నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాల్లో దూరంగా ఉండాలి అనవసరంగా స్పందించకూడదు ఎవరిని కూడా నిందించకూడదు ఎవరిపైన నిందలు మోపేటటువంటి ప్రయత్నాలు కూడా చేయకూడదు ఇలా చేస్తే కనుక తొందరలో మీరు ప్రభుత్వ సంబంధమైనటువంటి దాడులు ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్పు ఒప్పులు తర్వాత నిర్ణయాలు జరిగినప్పటికీ కూడా మీకు జరగవలసినటువంటి నష్టాలు ప్రస్తుతం జరిగే ప్రమాదాలు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక విషయం విషయంపైనే స్పందించే ప్రయత్నం చేసినప్పుడు వాటి యొక్క నిజానిజాలు తెలుసుకుని స్పందించడం మాట్లాడటం మీ యొక్క అభిప్రాయాలు చెప్పటం అనేది చాలా చాలా తప్పనిసరి ఎటువంటి విషయాల్లో మీరు ఎప్పుడైతే అదుపు తప్పి మాట్లాడుతూ ఉంటారో గౌరవంతో పాటు శారీరకమైనటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క స్పందించేటటువంటి తత్వంలో ఎటువంటి పరిస్థితుల్లో మీద మీ యొక్క గౌరవాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి ప్రభుత్వ విషయాల్లో కొన్ని ఖర్చులు పెరుగుతూ ఉంటాయి దగ్గర వ్యక్తులతో కీలకమైనటువంటి విషయాలు చర్చిస్తూ ఉంటారు బంధువులతో ఏమాత్రం కూడా గొడవ పెట్టుకునేటటువంటి ఆలోచనలు చేయకూడదు కొన్ని కొన్ని విషయాల్లో అనుకున్నటువంటి పనులు ఆలస్యం కావటం ఆర్థికంగా నష్టపోవడం గౌరవాలను కోల్పోవటం వలన మనోవిచారంతో కూడినటువంటి దారిద్ర్యాలను అనుభవించే సందర్భాలు ఉంటూ ఉంటాయి విలువైనటువంటి వస్తువులు కూడా కొన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది ఆలస్యమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు అనవసరమైనటువంటి అప్పులకు దారితీస్తూ ఉంటుంది నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు మరింతగా ముమ్మరం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఇతరులతో ఏమాత్రం కూడా గొడవ పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక ఈ రాశివార్లకు వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో కొన్ని మంచి మంచి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి బంధుమిత్రుల మధ్య గౌరవాన్ని పెంచుకునేటటువంటి అవకాశాలు కూడా కని కలి కలిసి వస్తూ ఉంటాయి సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటుంటాయి కుటుంబ సభ్యులతో అలాగే భార్య లేదా భర్తతో కుటుంబ పెద్దవారితో కలిసి కుటుంబ విషయాలు చర్చిస్తూ ఉంటారు కీలకమైనటువంటి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా విద్యార్థులకు అనుకూలమైనటువంటి లక్ష్యాలు ఏర్పడుతూ ఉంటాయి అధికంగా పుస్తకాలు చదివేటటువంటి అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి ముఖ్యమైనటువంటి కళారంగంలో ప్రముఖులతోటి మీకు పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి వేరు వేరు రూపాల్లో మీకు రావలసినటువంటి గౌరవాలు కూడా వారు అందించడంలో తోడ్పాటును కలిగి ఉంటూ ఉంటారు ఇక కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా నూతనమైనటువంటి వస్త్ర ప్రాప్తిని కూడా పొందే అవకాశాలు ఉంటుంటాయి ధనము ధాన్య లాభాలు కీర్తి సంతోషాల విషయంలో మాసం పూర్తి అయ్యేటప్పటికి కూడా కాస్త ఆనందంగా వాటిని స్వీకరిస్తూ ఉంటారు ఇతరులకు సహకారం చేయాలనేటువంటి తపనలు పెరుగుతూ ఉంటాయి పరోపకారం ద్వారా చక్కని పుణ్య బలాలను కూడా మీరు పెంపొందించుకోగలుగుతారు అంతేకాకుండా మనస్సుకు సంతోషాన్ని కలిగించేటటువంటి కొన్ని సందర్భాలు కూడా చోటు చేసుకుంటాయి తృప్తికరమైనటువంటి భోజనాలు చేయగలుగుతూ ఉంటారు ఎంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా దగ్గర వ్యక్తులకు సహకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కష్టాలను ఆనందంగా భావించడం ద్వారా మనస్సంతా కూడా ఒక్కసారిగా తేలికైపోతూ ఉంటుంది పెట్టుబడుల విషయాల్లో షేర్లకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ స్పెక్యులేషన్ సంబంధమైనటువంటి అంశాల్లో ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉంటుండాలి నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు దుబారా ఖర్చులు తగ్గించుకుంటూ ఉండాలి ఇక అనవసరమైనటువంటి కోపతాపాలకు ఆవేశాలకు లోను కాకుండా ఎప్పటికప్పుడు కూడా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకుంటూ ఉండాలి ఉద్యోగాల విషయంలో తోటివారితోటి సాన్నిహిత్యంగా మెలగటం అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి వేరు వేరు రూపాల్లో మీరు చేసేటటువంటి ఆలోచనలు మీకు కలిగేటటువంటి భావాలు ఏవైతే ఉంటాయో అవి ఉన్నత పరమైనటువంటి ప్రయోజనాలను కలిగించేటటువంటి దిశగా అవి ఉండబోతూ ఉన్నాయి కాబట్టి మకర రాశి వారు ఎప్పటికప్పుడు కూడా నూతనంగా ఆలోచించడం నూతనంగా చైతన్యంగా స్పందించేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా ఉన్నత పరమైనటువంటి లాభాలు పొందగలుగుతారు అయితే ఈ మార్చి పదహారు నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా మకర రాశి వారు కొన్ని పరిహారాలు చేసుకోవటం ద్వారా మరింతగా మీ యొక్క అభివృద్ధిని పెంచుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి వీలైతే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటం దీపారాధన చేయటం తులసీదలములతో స్వామివారికి పాదపూజ అర్చన నిర్వహించుకోవటం ద్వారా మీ కష్టాలు తొలగించుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి అంతేకాకుండా ఏవైతే భిన్నమైనటువంటి ఆలోచనలు చేసే సందర్భాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ ఒత్తిడిని తగ్గించుకోవటంలో శివపంచాక్షరి జపం అనేది నిత్యము కూడా చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అంతేకాకుండా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో ఇబ్బందులు కనుక ఎదురైనట్లయితే ఆ అంశంలో సంకట రాశికి స్తోత్ర పారాయణం చేసుకోవటం గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందేందుకై తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని పొందేందుకై దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం పసుపు రంగు పుష్పాలను సేకరించి సరస్వతి అమ్మవారికి సమర్పణ చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది పేదవారికి అన్నదానం చేసుకోవటం కాయగూరలు దానం చేసుకోవటం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ మకర రాశి వారు నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవటం కులదేవతను ఆరాధన చేసుకోవటం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఇవి ఈ మార్చి పదహారవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు స్వస్తి